నమస్కారం అమ్మా నమస్తే తల్లి అమ్మ చాలా మంది కోరిన కోరికలు తీరాలంటే మేము ఈ ముడుపు కట్టాము ఆ ముడుపు కట్టాము ముడుపులు కడితే కోరికలు తీరుతాయి అని అంటుంటారమ్మా అసలు ముడుపు కట్టే విధానం ఏ విధంగా ఉండాలమ్మా నిజంగానే కోరికలు అనేవి తీరతాయా ముడుపులు కడితే అసలు ముడుపు అంటే ఏంటమ్మా నాకైతే ఐడియా లేదమ్మా ముడుపులు ఇవన్నీ ముడుపు అంటే ఏదైనా సరే అలా పక్కకు పెట్టడం దీన్ని నేను వాడను ఫలానాది అయ్యేదాకా దాన్ని నేను ఎత్తి పెడతాను మనకు ఎత్తి పెట్టడం అన్న పదం వాడతారు కదా అంటే దీన్ని నేను వాడను ఇప్పుడు ఎవరో నాకు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు భోజనానికి రాలేదు లేదు ఏదో తీపి మనం పిండి వంట ఏదో చేశాం మిఠాయి వెంటనే తినడానికి వాళ్ళ కోసం ముందర తీసి పక్కన పెట్టి మిగిలింది మనం పంచుకుంటాం అవును అందుకదా అది వాళ్ళ కోసం ఎత్తి పెడతాం అట్లా భగవంతుడి కోసం ఒక దానిని అలా పక్కకి పెట్టి నా ఈ కోరిక తీరేదాకా నేను దీన్ని ఇలాగే ఉంచుతాను నా కోరిక తీరాక నీకు ఇస్తాను అని చెప్పేదాన్ని ముడుపు కట్టడం అంటారు ఓకే అంటే ఒకళ్ళ కోసం సమర్పణ చేసుకోవడానికి సిద్ధంగా పెట్టిన దాన్ని ముడుపు కట్టడం సాధారణంగా ఈ పదం ఈ రోజుల్లో ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు కానీ చెప్తాను ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తమ యొక్క శీలాన్ని తన జీవిత భాగస్వామి కోసం ముడుపు కట్టి పెడతారు అంటే దాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా భద్రంగా ఉంచి వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇంకెవరికి కాదు అది ముడుపు కట్టడం అంటే అంటే వాళ్ళకి ఇవ్వడం కోసం వాళ్ళకి సమర్పించడం కోసం పక్కకి పెట్టి జాగ్రత్తగా భద్రంగా దాని మీదే దృష్టి ఉండి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ మీద దృష్టి పెట్టుకుని దీన్ని ఇలా పక్కకు పెట్టడం ముడుపు కట్టడం ఇప్పుడు ఏదో ఆపద వచ్చింది ఆపద రాగానే ఆ దేవుడికి ముడుపు కడతాం అయ్యా నేను నీకు ఈ ధనాన్ని నీ కోసం ఇస్తాను ధనం కావచ్చు మరో వస్తువు కావచ్చు ఇది ముడుపు కట్టి నీకు పెడుతున్నాను నన్ను ఈ ఆపదలో నుంచి గట్టెక్కించు అని ఆయనకి పనేం లేదా మనం ఇచ్చే రూపాయి పావలాను ఐదు రూపాయలు ఐదు సంఖ్య కదా పెడతాము ఐదు సంఖ్య కూడా ఎందుకు పెడతామో చెప్తాం ఈ దీనికి ఆశపడి గబగబా తన పనులన్నీ మానుకుని వచ్చి మనకి చేస్తాడా అనే సందేహం ఈనాటి పిల్లలకు వస్తుంది రావడం సహజం రావాలి కూడా నిజానికి దానివల్ల జరిగేది ఏమిటంటే మనలో ఆ పరిస్థితిని ఎదుర్కోదగినటువంటి శక్తి పెరుగుతుంది నైతిక బలం ఉంటుంది అప్పటిదాకా నేనేం చేయలేను అనుకున్న వాళ్ళు నీ దేవుడు ఉన్నాడు నా వెనకాల అనంగానే ధైర్యంలో ఎదుర్కొంటారు అది ప్రధానంగా అక్కడికక్కడ కనపడే ఫలితం తర్వాత మన విశ్వాసం ఏదైతే ఉందో అది మనని ఉద్ధరిస్తుంది ఈ రెండు కారణాలుగా ముడుపు పనిచేస్తుంది దాంతో అన్నిటికన్నా ఏమిటంటే దేవుడి మీద మనకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది మనకి ఫలితాన్ని ఇస్తుంది ఎంత తీవ్రమైన నమ్మకం మనకుందో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అంతేగాని ఎలా ఇస్తాడో చూస్తాను ఏం చేస్తాడో చూస్తాను అన్న వాళ్ళకి చూసుకో నువ్వు పరీక్ష చేసుకో పరీక్షతో నీ జీవితం అయిపోతుంది పరీక్షించుకుంటూ నీ జీవితం గడిపేసే ఫలితం కాదు ఫలితం అన్నది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఈ విశ్వాసంతో ముడుపు కట్టినప్పుడు వీళ్ళకి ధైర్యం వస్తుంది ముడుపు ఎట్లా కట్టాలి అది కదా మీరు అడిగేది ఇది ఐదు సంఖ్యతో సంబంధం ఉంటుందని చెప్తున్నాను ఎందుకంటే మనకున్నవు పంచప్రాణాలు పంచేంద్రియ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతా ఐదు ఐదు ఐదుతో ముడిపడి ఉంది అని చేత నా పంచప్రాణాలని ఇక్కడ పెట్టాను నేను నేను పేరుకు ఇక్కడ ఐదు రూపాయలు పెట్టాను కానీ ఇక్కడ పెట్టింది ఐదు రూపాయలు కాదు ఒక్కొక్క రూపాయి నా ప్రాణానికి సంకేతం ఈ ఐ నా పంచప్రాణాలని నీకే అర్పిస్తున్నాను నా ప్రాణాలు నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ప్రాణాలు ఎట్లా ఇస్తాను ఇట్లా తీసేసి షైరాక్ లాగా ఇక్కడ గుండె దగ్గర ఇంత మాంసం అంత తీసి ఒక పౌండ్ మాంసం ఇవ్వడం కుదరదు కదా అందుకని దీనికి ప్రతీకగా నా ప్రాణాలకి ప్రతీకగా ఐదు రూపాయలు ఐదు వందలో ఎంత ఐదు సంఖ్య ఐదు సంఖ్యతో ఉన్న దాన్ని అక్కడ పెట్టి దాన్ని నీకు సమర్పించుకుంటున్నాయి ఇవి నా ప్రాణానికి సంకేతం అలా ఇస్తున్నాను అని చెప్పి దాన్ని అక్కడ పెట్టి మళ్ళీ అటు ఇటు పోకుండా చల్లాచదర కాకుండా దాన్ని ఒక పసుపు గుడ్డలో మూట కడతారు అంటే పసుపులో ముంచిన గుడ్డ పసుపు శుభానికి సంకేతం కనుక ఈ కట్టేటప్పుడు దీంట్లో ఇంకా చాలా వేస్తారు అవన్నీ పాడవుతాయి గనక ఈ మూట విడిగా ఉంచి ఇంకా వేరేవన్నీ అందులో విడిగా కలిపి పెడుతూ ఉంటారు కొంతమంది కొబ్బరికాయ కడతారు కొబ్బరికాయ కట్టిన ఇది తప్పదు కొంతమంది బియ్యం కడతారు సాధారణంగా ఇది ఎప్పుడు కడతారు బియ్యం కట్టేది పెళ్లిలో వినాయకుడికి ముడుపు కట్టి పెళ్లి పనులు మొదలుపెట్టి ఆ పదహారు రోజుల పండగ లోపల ఈ ముడుపు కట్టిన బియ్యాన్ని ఉండ్రాళ్ళు చేసి వినాయకుడికి నివేదన చేసి ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళకి పంచుతారు అది కూడా ఐదు సంఖ్యతోనే ఆ బియ్యం కూడా ఎంత ఐదు పూర్వం మానికలు అనేవారు ఇప్పుడు అట్లాంటివి లేవు గనక ఐదు కిలోలు ఐదు పావు కిలోలు అంటే బావో ఇలా కలిపి ఐదు లెక్కతో దాన్ని బియ్యం పెట్టి దాంట్లో కొన్ని పప్పులు వేసి ఐదు ఐదు లెక్కతో ఉన్న డబ్బులు కూడా అందులో వేసి పసుపు పెట్టి అక్కడ పసుపు వినాయకుడిని చేసి అయ్యా పెళ్లిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడడానికి నమస్కారం చేసి పెళ్లి పనులు మొదలు పెడతారు మరి ఈ పెట్టినటువంటి బియ్యం ఉన్నాయే ఇది ఏం చెయ్యాలి ముడుపు కట్టింది మళ్ళీ ఉండ్రాడ్లుండి ఆయనకే నివేదన చేయాలి ఓకే నివేదన చేసి సరే ఈ ఈ ఐదు రూపాయలను ఏదో పెట్టిందన్నో ఎవరో ఒకళ్ళకి దక్షిణగా ఇచ్చేస్తారు ఇలా ప్రతి సందర్భానికి ఇది ఉదాహరణ అందరూ తప్పనిసరిగా కష్టం రాకపోయినా చేసే ముడుపు గురించి నేను చెప్తాను పెళ్నేది శుభమే కదా శుభానికి కూడా ముడుపు కడుతున్నారు అట్లాగే ఆపద ఏదన్నా వచ్చినప్పుడు మాకు ఆపద నుంచి గట్టెక్కి గట్టెక్కించమని చెప్పి తరచుగా మనం చెప్పేది ఆపద ముక్కుల వాడు ఒక ఆయన ఉన్నాడు కదా ఏడుకొండల వాడు ఆయనకి ముడుపు కడుతూ ఉంటారు ఆయన పైగా ఆయనకి ముడుపులు ఎప్పుడొస్తాయని ఎదురు చూసేటటువంటి వ్యక్తి పాపం ఆయన కుబేరుడికి ప్రస్తుతం కుబేరుడి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి బోల్డప్పులు తీర్చాలి కదా అని చేత ఆయన దానికోసం మనం ఏమి ఇస్తామని ఎదురు చూస్తూనే ఉంటాడు అంచేత ఆయన ముడుపు కట్టి ఆపద తీరిన తర్వాత ఈ ముడుపుకి మరికొంత చేర్చి మనం వదలుచుకుందంతా ఆయనకి ఇస్తాం కనుక ఈ ముడుపు కట్టేటప్పుడు ఏం చేయాలి స్నానం చేసి శుచిగా ఉండి దేవుడి దగ్గర కూర్చుని పసుపులో ముంచినటువంటి కొత్త బ తెచ్చి ఆ బట్టలో ఈ డబ్బులు మూట కట్టి ఆ పసుపు వినాయకుడినో దేన్నో చేసి అక్కడ పెట్టి అంతా అయ్యాక మూట కట్టి అయ్యా ఈ మూట నేను విప్పను నా పంచప్రాణాలు ఇందులో పెట్టి నీ దగ్గర పెడుతున్నాను ఆపద అయిన తర్వాత తీసుకొచ్చి నీకు సమర్పించుకుంటాను అని దేవుడి దగ్గరే పెట్టి రోజు దాన్ని చూస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటాం అట్లా ఒకవేళ మర్చిపోతే ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎదురుగా పెడితే మర్చిపోతాం ఎట్లా మర్చిపోతామా దేవుడి దగ్గర పెడితే దేవుడి మీద నమ్మకం ఉంటేనే కదా ముడుపు కట్టారు మరి దేవుడి దగ్గర ఈ ముడుపు పెట్టాం కదా రోజు గుర్తు చూస్తూనే ఉన్నాం కదా మర్చిపోవడం ఎక్కడ కుదురుతుంది ఏదైనా ఒకవేళ పెద్దలు కాలం చేస్తే పిల్లలు మర్చిపోతే అని అర్థమేమో ఆయన గుర్తు చేస్తాడే తప్ప కష్టాలు ఏం తీసుకురాడు దేవుడు శాడిస్ట్ కాదు నేను ఎప్పుడూ చెప్తా ఉంటా దేవుడు శాడిస్ట్ కాదు నువ్వు నాకు ఇస్తానని వాగ్దానం చేసి మర్చిపోయావు గనక నీకు నేను కష్టం కలిగిస్తా నీకు ఆపద ఆపదలు తెస్తా అని చెప్పి పనులు ఏమీ చేయడమ్మా కాకపోతే ఏదో ఒకటి చిన్నది గుర్తు చేస్తాడు ఏదో ఒక చిన్న ఇబ్బంది కలిగి అవును కదా వెంకటేశ్వర స్వామికి మనం మొక్కుకున్నాము మొక్కు తీర్చలేదు కదా అని గుర్తొస్తుంది అంతే అంతకన్నా పెద్దది ఏం చేయడు అంటే భుజం దట్టి గుర్తు చేసినట్టు అంతకన్నా పెద్దగా బాధ పెడతాడని మాత్రం దైవాన్ని గురించి మనం అనుకోకూడదు తప్ప అభిప్రాయం చాలా అద్భుతంగా ఉందమ్మా ధన్యవాదాలు